சரிகம பத நீவரசத்த ஸ்வர வித்யாலோலம் விதலித காலம் விமல ஹிருதய தியாகராஜ பாலம் நாத சம்மலிஷம் சங்கரம் ஸ்ரீமத்பயோநிதி நிகேதன சக்ரபாணே ஸ்ரீமத்பயோநிதி நிகேதன சக்ரபாணியே போகீந்திர போக மணிராஜித புண்ணியமூர்த்தேயே யோகீஷ சாஸ்வத சரண்ய பவாப்தி போத யோகீஷ சாஸ்வத சரண்ய பவாப்தி போத லக்ஷ்மீ நிருசிம்ஹ லக்ஷ்மீ நிருசிம்ஹ லக்ஷ்மீ நிருசிம்ஹ லக்ஷ்மீ நிருசிம்ஹ மம தேவி கரவலம்பம் மம தேவி கராவலம்பம் லக்ஷ்மீ நிருசிம்ஹ மம தேவி கராவலம்பம் கராவலம் கராவலம் பௌ கராவலம்பம் கராவலம்பம் విద్యార్థులు విద్యార్థులు మీరు బాగా నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు నేను పాడిన రాగం మీరేనా గుర్తుపడతారా చెప్పండి? ఏమిటి? కాంభోజ రాగం. మీరు గుర్తుపట్టారు కనుక కాంభోజిలో గీతం పాడుకున్నాం. ఇప్పుడు గీత లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటూ అన్నది గీతమే. అయినప్పటికీ కూడా గీతం ద్వారానే స్వరజ్ఞానం, గీతం ద్వారానే రాగజ్ఞానం అన్నీ సంపాదించేయాలి. అప్పటి నుంచే మొదలు అసలు ఎప్పుడో వర్ణాల్లో కృతుల్లో వస్తుంది రాగం స్వరకల్పన అనుకోవడం అనవసరం. తెలిసిందే, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అసలు మీరు గీతం నేర్చుకుంటున్నారా? గీతం ద్వారా కాంభోజ రాగం నేర్చుకుంటున్నారా? తెలిసిందే, గీతం ద్వారా కాంభోజ రాగం ద్వారా స్వరజ్ఞానం నేర్చుకుంటున్నారు. అది గీతం అసలు చాలా గొప్ప రచన. కీర్తన కంటే చాలా కష్టం. కీర్తన లేవో కృతులు నేను రాశామనుకోండి, ఓకే రచించాం, గీతను రాద్దామని కూర్చుంటే ఏమీ బాగలేదు, ఏమీ బాగలేదు, మనసుకి తృప్తి లేదు. అంత మహానుభావులు. కారణం ఏమిటంటే సులభంగా రాయాలి, రాగమంతా రాయాలి.
గాయం కవర్ అయిపోవాలి చూసారా సులభమైన సులభమైన మన రచన గీతం ఈజీ బట్ కాంప్రహెన్సివ్ ఈజీ బట్ కాంప్రహెన్సివ్ అంటే దానిలో అన్నీ ఉన్నాయి అది ఈజీ అయినంత మాత్రానది దాన్ని తక్కువగా అంచనా వేయడం వీల్లేదు అది వ్యామన పద్యంలాగా మొత్తం అంతా వేదాంతం అంతా రాసేసాడు ఆయన చిన్న పదాల్లో అలాగే ఇది కూడా సూత్రప్రాయంగా ఓకే కాంభోజ రాగం మనం గీతం చెప్పుకునే ముందర మనం మూర్ఛన అనగా ఆరోహణ అవరోహణ చెప్పుకోవాలి కాంభోజరాగం అంటే హరికాంభోజరాగమే అనుకోండి హరికాంభోజలో అవరో ఆరోహణలో నీ లేదు తీసేసి అవరోహణలో అంతా ఉంది అంతే అది కాంభోజీ అసలు నిజానికి హరికాంభోజీ ముందర రాగమా కాంభోజీ ముందర రాగం అంటే కాంభోజే ముందరి రాగం ముందర రాగం అంటే పూర్వపు రాగం ఆ కాంభోజిలోంచి ఈ స్వరస్థానాల కోసం ఇది మేళం ఇది హరికాంభోజి మేళం కాంభోజి రాగం తెలుసారా మేళం హరికాంభోజి 28వ మేళకర్త హరి అని చేర్చారు అంతే కాంభోజికి హరి అని చేర్చడం ఎందుకు చేర్చారయ్యా అంటే హ అంటే ఒక అక్షరం 8వ అక్షరం అనమాట హ యారావరావల్ల ర రెండవ అక్షరం సో 28వ మేళకర్త అని చెప్పడం కోసం హరికాంభోజి చేర్చారు కానీ బట్ మేళం అవడం చేత పదనిస అని ఇందాక పాడుకున్నాం మనం సరిగమ పదనిస సానిధ పమగరి సాపండి సరిగమ పదనిస సానిధ పమగరి సా ఇప్పుడు రి మ ని ఈ మూడింటికి గమకం ఆరోహణలో పండి సరిగ మ ప ద ని స అది రైట్ కమాన్ సరిగ మ ప ద అంటే ఏమిటి స్వరాలు స్వరం విడిచి స్వరంకే గమకం ఉంటుంది సారీ అనగానే నెక్స్ట్ అంతర్గాంధారం కానీ శుద్ధమధ్యమం కానీ వస్తోందని అర్థం తప్ప సాధారణ గాంధారం రావడం లేదని అర్థం ఎందుకంటే రీ దానిలో కవర్ అయిపోయింది సారీ అన్నప్పుడు ఏమిటి ఆ సౌండ్ ఎలా ఉంది గారి 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 అన్నప్పుడు ఆ అంతర్గాంధారం నుంచిలో ఉండే సాధారణ గాంధారం కవర్ అయిపోయిందిగా సరిగా గమకం లేదు బా గమకం లేదు నీ గమకం నీ స నీధ అనకూడదు సీ అక్కడ ఒక్కసారైనా కైసిక నిషాదాన్ని అలా టచ్ చేయి రావాలి అప్పుడే కైసిక నిషాదం యొక్క రూపం తనకి ఇష్టం పాపం కైసిక నిషాదాన్ని ఒకసారి కూడా టచ్ చేయకుండా నీ దైవతం షడ్జమం మధ్య ఆసిలేషన్ చేసి కైసిక నిషాదం అనుకోండి అంటే కైసిక నిషాదానికి బాధపడుతుంది పాపం అంటే మనం ఎలాగ ఆసిలేషన్ ఇస్తున్నాం ఒక్కసారి కైసిక నిషాదం అంటే దానికి తృప్తిగా ఉంటుంది పాపం పద నీ ద పద సని సప అనమాట గమకల సని అంటే నీ దాప అప్పుడు కూడా కసిమి సద్దని మగ సరిగమ పదస సరిగమ పదస సనిదప 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 మగరిస సనిదప మగరిస సరిగమ పదస సరిగమ పదస అంటే మనం కమ్మలు పడుతున్నప్పుడు హరికమ్మ పద నిస అన్నది అక్కడ పద నిషాదం లేదు కనుక దైవతానికి అమ్ముతాడు పదాస
గ మ ప ధ స స రి గ మ ప ధ స స స ని ద ప స ని ద ప స ద ర స స ని ర ది ద ప మ న స ని ద ని ద ర ప అనండి చూద్దాం స ని ద ప నువను నరేంద్ర స ని ద గమక మొదట విళంబకాలైతే రెండు సార్లు ఊగుతుంది, కొంచెం కాలం మధ్యమ కాలం హెచ్చించు కొద్ది రెండు సార్లకు ఒకట ఒకసారి అయిపోతుంది, మూడు చివరి ఊరికి కొట్టడంలా వెళ్ళిపోతాను. ఆల్వేస్ అవరోహణలో స్వింగ్లా వస్తుంది మేడం, ఆరోహణలో గమకాలు అవరోహణలో ఉండవు. సరి గమ పదస సాని రప మగరి సా దీనిలో ఇది కాంభోజి భాషాంగరాగం. భాషాంగరాగం ఎందుకయ్యా అంటే దీనిలో ఒక ప్రయోగంలో మాత్రమే ఉంది, భైరవలో మూర్ఛల్లోనే ఉంది. ఈ దీనిలో ప్రయోగం ఒక ప్రయోగం గమ్మత్త ప్రయోగం ఉంటుంది. అన్నప్పుడు ఏమిటొచ్చింది? కైసిక నిషాదం వచ్చింది. ఇప్పుడు ఈ కొన్ని అన్యస్వరాలు ఎలా ఉంటాయంటే విధిగా వచ్చి తీరాలు అనే అన్యస్వరాలు కొన్ని ఉంటాయి, వచ్చినా రాకపోయినా పర్వాలేదనే కొన్ని అన్యస్వరాలు ఉంటాయి. ఇది వచ్చినా రాకపోయినా పర్వాలేదు, వస్తే బాగుంటుంది. చూసా అది అర్థమైందా? అసలు కాంభోజే ఒక పువ్వులు గంప అనుకుందాం, పువ్వులు గంప దాని దానింతటే అద్భుతం, దానికి సౌందర్యం ఉంది. దానిలో ఇంకొక ఇవన్నీ మల్లె పువ్వులు అనుకోండి, ఒక గులాబీ పువ్వు అక్కడ పెడితే ఇంకా అందంగా ఉంటుంది, అంతకంటే బై కాంట్రాస్ట్. చూసా అంతే సాని ప అనమాట వస్తుంది కదా. ఓకే ఆ ప్రయోగం మాత్రమే సరిగమ పదస సాని రప మగరి సా సరిగమ పద సరిగమ మగరి సా సరిగమ పద సరిగమ మగరి సా ని ద ప ద స సరి గ మ ప ద సరి గ మ గరి స ని ర ప స సరి గ మ ప ద సరి గ మ సరి గ మ ప ద సరి గ మ మగరి స ని ర ప మగరి స 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 రాగం పాడాలంటే రెండు, ఒక ఆక్టేవ్ అంటే ఒక స్వర సప్త స్వర మండలం, ఒక స్థాయి పైన అరస్థాయి కింద ఒక అరస్థాయి అని చెప్పనిచ్చి పానిచ్చి రెండు స్థాయిలు మొత్తం పద సరి గ మ పద సరి గ మ ప మ గరి స ని ర ప మ గరి స ని ర ప ద స పండి పద స సులభంగా పడదామా పద సరి గ మ ప పండి ఓకే. ఇప్పుడు మనం మనం ఏమంటారు దాన్ని గీతం పాడదాం. కాంభోజ రాగం చాలా గొప్పది, ఆరు రాగాల్లో గొప్పది, వీటిని ప్రసిద్ధ రాగాలు అంటారు, సిక్స్ మేజర్ అంటారు, మేజర్ సిక్స్ అనమాట. అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చూసావా మన హోమ్ మినిస్టరు, తర్వాత మన ఎడ్యుకేషన్ కాదు అంతకంటే ముఖ్యమైన ఒకటి ఉంది, మన ఇంటర్నేషనల్ మినిస్టర్ అనమాట, విదేశాంగ శాఖ మంత్రి అలాంటి వాళ్ళు అనమాట, చాలా ముఖ్యమైన, ఫైనాన్స్ కూడాను చాలా ముఖ్యం మరి. ఓకే రెవెన్యూ మినిస్టర్ ఇలా ఉన్నారు కదా, ఎడ్యుకేషన్ తక్కువ, అది ఫారెన్ అఫైర్స్. ఓకే ఇలా అనమాట మేజర్ రాగా సారు జ్ఞాపకం ఉన్నాయా? ఇవ్వను తోడి భైరవి అనుకోవాలి, భైరవి
కరహర ప్రియ వరస కాంభోజి శంకరాభరణం కళ్యాణి ఇవి ఇంకా మంచి గొప్ప ఉన్నాయి దీనికి ఎవరు వాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్ప బట్ ఇది జనరల్ గా ఓకే సాని ఇది ఆదితాళం సాని ప ద ద స सा नी प द द सा सा नी प द द सा द स री गा म ग ग री సంగీతంలో భారతీయ సంగీతంలో చాలా ముఖ్యమైనది ఈ రవలు ఎక్కువ ఎవరికి పలుకుతాయో అప్రయత్నంగా ఎవరికి పలుకుతాయో ఎవరు దాన్ని అందంగా మన సందర్భానుసారంగా ఉపయోగించగలరో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు ఈ రవ పలకపోతే వాళ్ళు కొంచెం వెనకగానే ఉంటారు అంచేత ఈ రవలు ఎలాగైనా పలికించాలి పలికించవచ్చు నీకు రవ పలకదు అని ఎవరిని అనడానికి వీలు తప్పదు రవే పలికించడానికి మార్గాలు ఉన్నాయి మామ జంటలోనే వస్తుంది అది రెండవ స్వరాన్ని ఎప్పుడైతే మనం స్ఫురితం ఇచ్చామో అది రవకి ప్రాతిపదిక అవుతుంది పా మామ దాని రెండు రకాలు ఏదవ రవ అంటే ఏమిటి డైమండ్ ఈ డైమండ్ రెండు రకాలు ఉన్నాయి పూర్వం ఇప్పుడు నాకు సంగతి తెలీదు బెల్జియం కటింగ్ అని అంటే ఫారెన్ బెల్జియంలో కట్ చేసేవాళ్ళు అతి సూక్ష్మంగా ఉంటుంది ఆ కటింగ్ ఆ రవ్వ గిలుస్తుంది ఓకే సులువుగా ఉంది ఇది దీన్ని ఏమంటారు తెలిసిన మనకి ఇదివరకు డైమండ్స్ మన ఇండియాలో మరి ఎవరు మన కట్ చేసేవారంటే కాశీలో కట్ చేసేవారు అందుకని దీన్ని కాశీ కమలం అంటారు కాశీ కమలం అంటే స్లో రవ్వ బెల్జియం కటింగ్ అంటే స్పీడ్ రవ్వ అది సా అయిపోయి ఎక్కడున్నాం ద సరి గరి సరి సని ద ప ద ద ప మ ద ప మ గ మ ప గ మ ప గ ప ద స పలికితే బాగుంటుంది పలకమైనా బాగుంటుంది నీ నీ దాప నీ నీ దాప నీ దాస దద్దరి సని స అది ఆ మా గ రి పా మా గ
Gapadasani ni da pa da da pa pa ma ga da da pa ma ga ma pa gapadasani ni da pa da da pa pa ma ga ri sa. Mali paadam. Sa inkoncha speed ga paadam. Sa paadega paadega sa ni pa da da sa da sa ri ga ma ga ga ri sa. Sari, 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 ni, ni, da, pa, da, da, pa, ma, da, ma, pa, da, pa, da, sa, ni, ni, da, pa, da, da, pa, 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 da, da, pa, pa, ma, ga, ri, sa, da, pa, pa, da, da, sa, sa, ri, ri, pa, ma, ga, ri, ga, ri, sa, sa, ri, sa, ri, sa, ri, sa, sa, ni, ni, da, pa, da, da, pa, ma, ga, ma, pa, da, pa, da, sa, ni, ni, da, pa, da, da, pa, pa, మనం ఇప్పుడు సాహిత్యం చెప్పుకుందాం. నేను సాహిత్యం చెప్తాను, సాహిత్యం ఉండడం మళ్ళీ స్వరం ఉండడం మళ్ళీ సాహిత్యం ఉండడం, అలా అయితే మీకు స్వరజ్ఞానం కూడా సులభంగా మరి పటిష్టంగా వస్తుంది. ఓకే. మందర ధారే మందర ధారే సారి పద దస మందర మోక్షమురారె మోక్షమురారె దసరిగ మాగగరి మోక్షమురారె దైత్యకులాంతక దైత్యకులాంతక దైరిగ సన్నిదప అది పావనమూర్తి పావనమూర్తి దదప మగమ పావనమూర్తి 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 పద శుభ రేఖ పద శుభ రేఖ గపదస నిధిర పద శుభ రేఖ మాకుట మయూర మాకుట మయూర మాకుట మయూర మాకుట మయూర దాదా పాప పావగరి కరిస
దైత్య కులాంతక దైత్య కులాంతక సరి ససనిధి తప దైత్య కులాంతక పావన మూతే పావన మూతే తదప మగమ పావన పద శుభ రేఖ పద శుభ రేఖ జపద సనిధి తప పద శుభ రేఖ మకుట మయూర మకుట మయూర గగ పాప మగరిస మకుట మయూర అది సాహిత్యం తెలిసింది కదా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత మొదటి కాలంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మొదటి కాలంలో ప్రాక్టీస్ చేస్తే స్వరశుద్ధం తెలుస్తుంది ఒక కొంచెం కాలం ఎక్కువైతే గమకం తెలుస్తుంది ఆ తర్వాత ఎక్కువ మన స్పీడ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే మొదటి కాలం యొక్క స్వరస్థానం బాగా మనసుకు పట్టిన తర్వాత నేను పాడతాను సల్లి పద దస దస రి గ మ గ గ రి స రి స ద ని ని ర ప ద ర ప మ గ మ ప గ ప ద స ని ని ర ప ద ర ప ప మ గ రి స గ ప ప ద ద స ర రి రి ప మ రి రి స స రి స ద ని ని ర ప ద ర ప మ గ మ ప గ ప ద స ని ని ర ప ద ర ప ప మ గ రి స ని ప ద ద స ద స రి గ మ గ రి ద రి ద స ని ని ద ప ద ర ప మ గ మ ప గ ప ద స ని ని ద ప ద ర ప ప మ గ రి స గ ప ప ద ద స ద రి రి ప మ గ రి రి స రి ద ద ని ని ద ప ద ర ప మ గ మ ప గ ప ద స ని ని ద ప ద ర ప ప మ గ రి ద ద ప ప మ గ రి స ఇది అకారంగా పాడే అనుకోండి సాహిత్యం కూడా లేకుండా ఫస్ట్ క్లాస్ గా రాగం అంత వస్తుంది అంతే తదరి చూసారా కాంపోజర్ మనం పాడుకున్నాం మరి మళ్ళీ క్లాసులో మళ్ళీ ఇంకా కొంత ఇంకో ఒక గీతం కానీ లేకపోతే స్వరపల్లవి కానీ పాడుకుందాం ఓకే మంచిదమ్మా చాలా మంచిదమ్మా మంచిది ఆశీర్వదించాలి మీ అందరికీ